ॐ या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देव्यै सदा वन्दिता సామాంపాతు పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యా అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వకంగా అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ ఏనాడు మన సమాజంలో అన్ని రకాలైనటువంటి మౌఢ్యాలు అంతరిస్తాయో ఏ రోజు అనేక రకాలైనటువంటి సంకుచిత భావాలు ఆ సంకుచిత దృష్టి నశిస్తుందో అనేక రకాలైనటువంటి తరతమ భేదాలు ఏవైతే సమాజాన్ని బాధిస్తూ ఉన్నాయో ఆ తరతమ భేద భావ దృష్టి అంత తొలగి ఒక అద్భుతమైనటువంటి సమ సమాజం ఏ రోజు మన ముందు ప్రత్యక్షమవుతుందో ఆ పరిపూర్ణ మానవతా దృష్టి కలిగినటువంటి సమాజ వికాసాన్ని చూడాలని మనసార వాంఛిస్తూ ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం జీవితంలో అపజయం జయం అనే రెండు పదాలు ఉన్నాయి జయానికి అపజయానికి మధ్యలో ఆ అనేటువంటి ఒక అక్షరమే వస్తుంది కానీ జయం చాలా గొప్పగా ఉంటుంది అపజయం మనిషి జీవితాన్ని కలగదీస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఉత్సాహంతో ఉంటారో ధైర్యంతో ఉంటారో మీ స్వప్రయత్నంతో మీరు పనిచేస్తూ ఉంటారో సాహసంతో ఉంటారో విజయం మిమ్మల్ని వరిస్తూ వస్తుంది ఉత్సాహం ధైర్యం సాహసం ప్రయత్నం తన ఎఫర్ట్ కూడా ఉండాలని మనం చాలాసార్లు చెప్పుకున్నాం అంటే డిప్రెషన్ ఉండకూడదు మంచి ఉత్సాహంతో ఉండాలి ధైర్య సాహసాలతో ఉండాలి అద్భుతమైనటువంటి ఉత్తేజంతో ఉండాలి ఇవన్నీ ఎప్పుడైతే ఉంటుందో జీవితంలో బాల్య దశలోనే అంటే విద్యార్థి దశ జీవితంలో ప్రారంభ దశ ఆ అడుగులు అప్పుడు తప్పట అడుగులు వేయకుండా చక్కగా వేసినప్పుడు జీవితంలో ఈ దశలోనే విజయాలు ఎన్నో వచ్చి మిమ్మల్ని చేరుకుంటున్నాయి మీరు ఆటల్లో ఉంటారు మీ ఆటల్లో మొదటి విజయాలన్నీ మీకే మీరు డిబేట్స్లో పాల్గొంటారు అందులో మీకు సక్సెస్ వస్తుంది మీరు పాటలు పాడుతుంటారు అందులో మీకు సక్సెస్ వస్తుంది మీరు పెయింటింగ్ చేస్తారు మీరు ఏదైనా కవితలు రాస్తారు అందులో మీకు సక్సెస్ వస్తుంది మీరు చదువుకుంటూ ఉంటారు అందులో మీకు సక్సెస్ వస్తుంది మీకు మంచి స్కాలర్షిప్లు వస్తూ ఉంటాయి ఇవన్నీ విద్యార్థి దశలోనే మీరు సాధించేటువంటి గొప్ప గొప్ప విజయాలు మీరు మీ తల్లిదండ్రులకు ఆహ్లాదాన్ని కలిగిస్తారు సమాజానికి కూడా మీరు ఆహ్లాదాన్ని కలిగిస్తారు దేశానికి మీరు పేరు ప్రతిష్టలు తీసుకొని వస్తారు అంత అపూర్వంగా ఈ చదరంగం ఆట ఆడేటువంటి వాళ్ళు వీళ్ళంతా దేశానికి ప్రతిష్ట తీసుకొచ్చి ఉన్నారు కదా మన ఆటల్లో వేరే దేశాలతో వెళ్ళి పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ చాలా చిన్న పిల్లలు దేశానికి ఎంత మంచి పేరు తీసుకొచ్చారో చూడండి అందువల్ల చిన్నప్పటి నుంచి ఉత్సాహం కావాలి సాహసం కావాలి ధైర్యం కావాలి ప్రయత్నం కూడా కావాలి ఇవన్నీ కావాలి ఈరోజు ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఇప్పట్లోనే మీరు ఎన్ని విజయాలు సాధించినప్పుడు భవిష్యత్తులో మీరు ఇంక ఎన్ని విజయాలు సాధిస్తారో అది చాలా అద్భుతంగా ఉంటుంది ఊహిస్తేనే అద్భుతంగా ఉంటుంది ఈ దేశానికే ప్రతిష్టను తీసుకురాగలరు ప్రపంచానికే మీరు ఒక అద్భుతమైనటువంటి వెలుగును ప్రసాదించగలరు వెలుగు ఏ విధంగా చీకటిని పారద్రోలుతుందో ఉత్సాహం ఆ విధంగా నిరుత్సాహాన్ని పారద్రోలుతుంది ధైర్యం అధైర్యాన్ని పారద్రోలుతుంది జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలుతుంది అందువల్ల ఇవన్నీ కూడా జీవితంలో అత్యావశ్యకమైనటువంటి లక్షణాలు ఇవి మానవ జీవితంలో విజయానికి అద్భుతమైనటువంటి సూత్రాలు అని చెప్పుకోవచ్చు అపజయానికి ఏమిటి సూత్రాలు మొదటి సూత్రం చెప్పారు అపజయానికి అతి నిద్ర ఎనిమిది గంటల వరకు నిద్రపోవడం నన్ను ఏమనుకోవద్దండి నేను ఇలా చెప్తున్నానని మీ మనసును నొప్పించడం ఎటువంటి పరిస్థితులు నాకు ఇష్టం లేదు కానీ మీరు అపజయాలు పొందకూడదనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మాట చెప్పాల్సి వచ్చినందుకు బాధపడుతూనే చెప్తున్నాను అయ్యో ఎవరైనా ఎనిమిది గంటల వరకు పడుకుంటే మాకోసం ఇలా చెప్తున్నారంటూ ఫీల్ కావద్దు కానీ దీని వెనక ఉన్నటువంటి మంచి భావనను మీరు అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు అపజయం పొందకూడదనేటువంటిదే నేను కోరుకుంటున్నాను అందువల్ల అతి నిద్ర భయము ఉత్సాహం లేకుండా పోవడం ఏ విషయంలో సాహసం చేయలేకపోవడం ప్రయత్నం లేకుండా పోవడం ఇవి అపజయానికి అవుతూ ఉన్నాయి జయాపజయాలు ఇప్పుడు మన చేతిలోనే ఉన్నాయి మనం కొంచెం ప్రయత్నం చేస్తే మన నిద్రను నిద్రపుచ్చవచ్చు మనం ప్రయత్నం చేసినప్పుడు మన అధైర్యాన్ని తొలగించుకొని ధైర్యంతో ముందుకు సాగవచ్చు మనం ప్రయత్నం చేసినప్పుడు మన ఈరోజు చేసేటువంటి ఈ ఎఫర్ట్తో అద్భుతమైనటువంటి విజయాలను జీవితంలో సాధించవచ్చు మీరు అపురూపమైనటువంటి విద్యార్థులుగా మానవ జగత్తులోనే ఒక అద్భుతమైనటువంటి చరిత్రను సృష్టిస్తారు అలాంటి చరిత్రను ప్రతి విద్యార్థి సృష్టించాలని నా హృదయపు లోతుల్లో నుంచి నేను కోరుకుంటున్నాను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రతిరోజు నేను ప్రాతకాలంలో ప్రార్థన చేసుకునేటప్పుడు మీరందరూ ఇలాగా ఇలాంటి గొప్ప పౌరులు కావాలని ప్రపంచాన్ని ఉర్రు తలూగించేటువంటి శక్తివంతులు కావాలని మీ జీవితాలు ఉజ్వలంగా ప్రకాశవంతం కావాలని గొప్ప దేశ భక్తులు కావాలని మీరెన్నో నోబెల్ ప్రైజులు తెచ్చుకోవాలని దేశాలను పరిపాలించాలని రాష్ట్రాలను పరిపాలించాలని ఈ ప్రపంచానికి మీరు ఒక కొత్త వెలుగును తీసుకురావాలని ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తులు కావాలని నేను సదా కోరుకుంటూ ఉంటాను అదే నేను సదా కోరుకుంటూ ఉంటాను అంత ఇష్టం నాకు విద్యార్థులంటే అంత ప్రాణం అంత ప్రేమిస్తాను వాళ్ళని దేవుడు నాకు ఎంత పవిత్రమో విద్యార్థులు నా దృష్టిలో సాక్షాత్ దేవుడే మిమ్మల్ని దేవుడు అని భావిస్తున్నాను దైవంగా మిమ్మల్ని నేను భావిస్తున్నాను మీరు చక్కగా చదువుకొని చాలా ఉత్తమ పౌరులు కావాలని కోరుకుంటున్నాను విద్యార్థులకు అపజయానికి ఇంకొకటి కూడా ఇక్కడ ఇస్తున్నారు కోపం ఉండకూడదు అంటున్నారు వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక ఏదైనా ఒక మాట చెప్పగానే ఆవేశంతో సగం మాట విని తొందరపడి ఏదేదో మనం మాట్లాడకూడదు ఇది మీరు బాల్యం నుంచి ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత చేయలేకపోతున్నారు మీరు ప్రాక్టీస్ చేయండి ఎవరన్నా ఏదైనా చెప్తారు ఏం చెప్తున్నారని వినండి కొంచెం మౌనంగా ఉండండి ఇమీడియట్గా ఏం మాట్లాడకండి కొంచెంసేపు వినండి మౌనంగా ఉండండి వెళ్ళిపోండి మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడినా తిరస్కరించి మాట్లాడినా ఏదైనా నిందలు వేసి మాట్లాడినా ఎవరైతే ఇలాగ మాట్లాడతారో వాళ్ళకే అది అపకారం కలగజేస్తుంది కానీ అది మీ మీద ఏం ప్రభావం చూపించదు మీరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండండి వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక తొందరపడొద్దు తొందరపడి మనం మాట్లాడినందువలన ఆవేశం వల్ల జీవితంలో చాలా మనం పోగొట్టుకుంటాం ఇంకొకటి ఆలస్యం అంటారు ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిని ఎంతగా ఆలస్యం చేయాలో అంత చేస్తూ ఉంటారు వెళ్ళాల్సిన సమయానికి వెళ్ళకుండా ఆలస్యంగా వెళ్ళడం ఇప్పుడు స్కూల్కి వెళ్ళాల్సిన టయానికి వెళ్ళలేకపోయారు అనుకోండి అదే అలవాటు అయిపోతుంది ఆ ప్రోగ్రామ్ ఎండింగ్ టయానికి వెళ్తుంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము వెళ్ళాము వాళ్ళు మాకు కనిపించలేదు అంటారు అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు కనిపించలేకపోయారు ఆ ప్రోగ్రాం టయానికి మీరు వెళ్ళలేదు వాళ్ళు కనిపించారు వాళ్ళందరికీ నాలుగు గంటల నుంచి ప్రోగ్రాంలో కనిపిస్తూనే ఉన్నారు మీరు ప్రోగ్రామ్ అంతా అయిపోయి జనాలంతా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు అప్పుడు వెళ్ళి వాళ్ళని కనిపించలేదు అని చెప్పడం ఎలా ఉంటుందంటే అది మనం ఒక మనిషిని బ్లేమ్ చేసినట్లు అవుతుంటుంది అందువల్ల ఈ బ్లేమింగ్ కూడా చిన్నప్పటి నుంచి చేయకుండా మీరు చాలా జాగ్రత్త వహించండి మీ పర్సనాలిటీ చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడు మనం ఇది వింటూ ఉంటాం ఎవరో ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటూనే ఉంటారు అట్లాగా మేము వెళ్ళాము మాకు మాట్లాడలేదు మేము వచ్చినప్పుడు వాళ్ళకి కనిపించలేదు మేము ఇలా చేస్తే వాళ్ళు ఇలా వద్దన్నారంటూ ఇది మన అసమర్థతను మనలో ఎఫిషియన్సీ లేనటువంటి దాన్ని సూచిస్తూ ఉంటుంది అందుకని ఆలస్యం వద్దు అంటున్నారు అపజయానికి ఆలస్యం కారణం అంటున్నారు మీరు ఏదైనా ఒక పనికి టైం ప్రకారం వెళ్ళండి అసలు మిమ్మల్ని చూస్తే ఎంత రెస్పెక్ట్ వస్తుందో ఎప్పుడు మీరు టైం ప్రకారం వెళ్ళలేదో మీరు సగం రెస్పెక్ట్ పోగొట్టుకుంటారు ఎంతో రెస్పెక్ట్ పోగొట్టుకుంటారు మీరు ఎంత గొప్పగా ఉంటే కూడా హాఫ్ రెస్పెక్టు టైం మనం మెయింటైన్ చేయనందువల్ల పోతుంది అందుకే మీరు సరిగ్గా టైం మెయింటైన్ చేయండి మీరు టయానికి ఫైవ్ మినిట్స్ ముందర ఉండండి అక్కడ అది చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు మనం ఈ సమయ పాలన చేయమో ఈ టైం మెయింటైన్ చేయలేకపోతుంటామో అప్పుడు ఏమవుతుందంటే అపజయానికి మనం చేజేతులారా మనం మరొక ద్వారం తెరిచినటువంటి వాళ్ళమవుతున్నాం అవుతున్నాం అతి నిద్ర వలన చాలా పోగొట్టుకుంటున్నాం ఎంతో మనం అన్ని విషయాల్లో వెనకబడిపోతూ ఉన్నాం చదువుకోలేకపోతుంటాం మంచి గ్రంథాలు చదువుకోలేకపోతుంటాం అన్ని కార్యకలాపాలలో కళాపాలలో యాక్టివ్గా పాల్గొనలేకపోతు ఉంటాం అతి నిద్ర వలన శరీరం బరువు పెరిగిపోతుంది అతిగా ఆహారం తినడం వలన శరీరం బరువు పెరుగుతుంది దీనివలన రకరకాలైనటువంటి వ్యాధులు ఇప్పుడే రావు ఇప్పుడు మీరు చిన్న పిల్లలు కనుక రావు కానీ కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ వ్యాధులన్నీ నలభై ఏళ్ళకి రావాల్సినటువంటివి యాభై సంవత్సరాలకు రావాల్సినటువంటి అనారోగ్యాలన్నీ ఇప్పుడే ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడవ సంవత్సరాల్లోనే వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఆరోగ్యం విషయంలో విద్యార్థి చాలా శ్రద్ధ వహించాలి బాగా సూర్య నమస్కారాలు సూర్యబంధనాలు వాకింగ్ ఎక్సర్సైజెస్ యోగాసనాలు ఇవన్నీ బాగా చెయ్యండి అప్పుడు నిద్ర వదిలిపోతుంది ప్రాణాయామం చేయండి నిద్ర వదిలిపోతుంది ముఖ్యంగా సూర్యకాంతిలో కూర్చోండి బాగా శరీరం యాక్టివ్ అవుతుంది జబ్బులు అసలు రానే రావు అప్పుడు మీకు ఇంకా ఆలస్యం అనేటువంటిది దేంట్లో ఉండదు అందువల్ల నిద్ర వలన అనేకంగా మనం నష్టపోతూ ఉన్నాము అతి నిద్ర వలన అంటే నిద్రపోవాలి మీరు శరీరానికి ఎంతవరకు నిద్ర కావాలో అన్ని గంటలు నిద్రపోవాలి దానికంటే ఇంకా మనం పదిహారు గంటలు పదిహేడు గంటలు నిద్రపోకూడదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నిద్రపోకూడదు పగటిపూట అసలు నిద్రపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు పగటి నిద్ర పోనే పోకూడదు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకొని మీకు ఇష్టమైతే మీరు దాన్ని పాటించండి అదేవిధంగా ఆలస్యం అనేటువంటిది కూడా అది చాలా అపకారాలను కలుగజేస్తుంది ప్రతి దాంట్లో ఎన్నో రకాలైనటువంటి గోల్డెన్ ఆపర్చునిటీసు ఈ ఆలస్యం వల్ల జీవితంలో మిస్ అయిపోతారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆలస్యంగా వెళ్ళడం అలవాటైపోతే ఇక పెద్దయిన తర్వాత కూడా అదే అలవాటు అవుతుంది చిన్నప్పటి నుంచి బాగా డిసిప్లైన్ అలవాటైతే ఏదైనా పనికి టైం టు టైం మెయింటైన్ చేసినప్పుడు పెద్దయిన తర్వాత మీరు చాలా పెద్ద పదవుల్లో ఉన్నప్పుడు మీటింగ్కి ఆలస్యంగా వెళ్తే బాగుంటుందా చెప్పండి బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది ఆ మీటింగ్ ఆలస్యంగా వెళ్తే ఏమనుకుంటారు చాలా పొరపాటుగా ఉంటుంది ఆ బోర్డు మీటింగ్కి కరెక్ట్గా అందరికంటే ముందు వెళ్ళినప్పుడు చాలా హూందాగా ఉంటుంది టీవీగా ఉంటుంది అది ఎప్పుడైతే ప్రతిదానికి లేటుగా వెళుతూ ఉంటారో ప్రతిదీ ఆలస్యం మనిషిని చాలా వెనకకు తీసుకొని వెళ్ళిపోతుంటుంది చివరిలో కూర్చోవలసి వస్తుంది మీరు ముందుగా వెళ్ళినప్పుడు మీరు ముందు కూర్చుంటారు లేకపోతే చివర కూర్చుంటారు క్లాసుకి కూడా ముందు వెళ్ళినప్పుడు ముందు బెంచీలో కూర్చుంటారు లేనప్పుడు లాస్ట్ బెంచీలో కూర్చొని ఉంటారు ఫస్ట్ బెంచ్లో కూర్చొని పాఠం వినడం గొప్పగా ఉంటుందా లాస్ట్లో కూర్చొని అలాగ ఉండడం మాస్టర్ దృష్టి కూడా ఉండదు ఆ దృష్టి కూడా సరిగా పడదు కాబట్టి ఆలస్యం అనేటువంటిది ఇన్ని రకాలైనటువంటి వాటిని మనకు కలిగిస్తుంటుంది కాబట్టి సరే ఇప్పుడు స్కూల్కి ఆలస్యంగా వెళ్తే పర్వాలేదు అనుకుంటే ఇదే అలవాటు పెద్దయిన తర్వాత కూడా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగోలేనప్పుడు పెద్దయిన తర్వాత హ్యాండ్ రైటింగ్ బాగుండదు ఇప్పుడు లేటుగా వెళ్ళడం అలవా అలవాటు అయిపోతే రేపు మీరు ఒక పెద్ద కలెక్టర్ అవుతారు ప్రతిదానికి లేటుగా వెళుతూ ఉంటే బాగుంటుందా దేనికైనా బాగుంటుందా చెప్పండి ఒక పెద్ద ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్ అవుతారు ప్రతి నిమిషం మీరు ఆలస్యంగా వెళ్తుంటే మొఖాన ఏమి మాట్లాడకపోయినా వెనక నవ్వుకుంటూ ఉంటారు కదా నవ్వుకుంటారు ఏంటి ప్రతిదానికి డైరెక్ట్ గారు ఇలా అని చెప్పి మనసులో అయినా నవ్వుకుంటారు వెనక నవ్వుకుంటారు అది బాగుంటుందా అందుకని ఈరోజు ఏం అభ్యాసం చేస్తామో విద్యలో అదే రేపు మన జీవితంలో అవన్నీ కూడా వికాసం చెందుతాయి ఇవన్నీ విత్తనాలు ఈ ఈరోజు ఈ చిన్న చిన్న మొలకలు వేసుకుని కొద్దిగా పెరిగిన తర్వాత రేపు భవిష్యత్తులో పెద్ద జీవితంలో అవన్నీ బాగా చెంది మీ వ్యక్తిత్వం చాలా శోభాయమానంగా ఉంటుంది అందరికి ఉపయోగపడుతుంది అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అందరికీ మీ యొక్క ప్రయోజనం ఎంతో సిద్ధిస్తుంది మీ వల్ల చాలామందికి ఉపయోగం కలుగుతుంది అలాంటి గొప్ప జీవితం ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులు ధన్యమవుతారు మీరు ఇలాంటి మంచి దేశంలో జన్మించినందుకు మీ దేశమాత కూడా మిమ్మల్ని చూసి ఎంతో ఆనందిస్తుంది అందరికీ ఆనందం కలుగుతుంది ఈ దేశపు సప్తరుషులు ఈ దేశపు పుణ్యమూర్తులు మహాత్ములు అందరికీ సంతోషం కలుగుతుంది మంచి వాళ్ళని చూస్తే ఎవరికి సంతోషం కలగదు అందరికీ సంతోషం కలుగుతుంది అందుకని కోపం షార్ట్ టెంపర్గా మాట్లాడడం తొందరపడడం అది కూడా అంత ఉచితంగా ఉండదు అనుచితంగా ఉంటుంది అందుకని ఆ ఆవేశాన్ని బాగా తగ్గించేదే సరస్వతి కోపం స్థానంలో సరస్వతి దేవి శాంతాన్నిస్తుంది అలసత్వం అంటే బాగా ఆలస్యం లేజినెస్ ఇదంతా తల్లి తొలగించి విజ్ఞానాన్నిస్తుంది అవిద్య స్థానంలో విద్యను ప్రసాదిస్తుంది అజ్ఞానం స్థానంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది చీకటిగా ఉన్నటువంటి హృదయాన్ని వెలుగులతో నింపుతుంది అమ్మ వెలుగుతో నింపివేస్తుంది వాక్కును పవిత్రం చేస్తుంది ఎలాంటి మంచి మాటలు మీరు మాట్లాడాలో సరస్వతి దేవి స్వయంగా మీ వాక్కులలో అధివసించి మీ ద్వారా మాట్లాడుతూ ఉంటుంది అందుకే జీవితంలో విజయానికి ఏ సూత్రాలు ప్రధానంగా అవసరమైనటువంటివి అన్నప్పుడు ఆలస్యం లేకుండా ఉండడము సోమర్తనం లేకుండా ఉండడము ధైర్యంగా ఉండడం సాహసంగా ఉండడం అద్భుతమైనటువంటి సామరస్య గుణంతో ఎవరితోనైనా మనం కలిసిపోయి ఉండడం జీవితంలో మనుషులతో కలవలేకపోవడం ఒక పెద్ద లోటునని ఇదివరకు మనం చెప్పుకున్నాం మన లైఫ్లో చాలా పెద్ద ఇన్ఎఫిషియన్సీ అవుతుంది అది మనుషులతో కలవలేకుండా పోయినటువంటి వాళ్ళు జీవితంలో సర్వస్వాన్ని పోగొట్టుకుంటారు ఎప్పుడైతే జీవితంలో మనుషులందరితో కలవగలరో మీరు మనుషుల కష్టాలు సుఖాలు అర్థం చేసుకుంటారు సమాజంలో ఉన్నటువంటి కష్టసుఖాలు అర్థం చేసుకుంటారు పరిస్థితులు అర్థం చేసుకుంటారు మీ బాధ్యత ఏంటో మీకు అర్థమవుతుంది అంటే మీ క్లాస్లో ఉండేటువంటి కొద్ది స్టూడెంట్స్తోనూ ఇద్దరితో ముగ్గురితో కూడా మీరు కలవలేనప్పుడు రేపు మీరు ప్రపంచంలో ఎంతమందితో కలవగలరు ఇప్పుడే ఇంట్లో వాళ్ళతోనే మీరు కలవలేనప్పుడు ఇంకా తక్కినటువంటి వాళ్ళందరితో ఎలాగ కలిసిమెలిసి జీవించగలరు కాబట్టి కలిసిమెలిసి జీవించడం అనేటువంటిది ఆత్మీయతను పంచుకోవడం అని చెప్పుకోవచ్చు ఆత్మీయతను పంచుకోవడం ఒకవేళ మన హృదయం ఏ కారణాల చేతైనట్లాగా క్లోజ్గా ఉన్నప్పుడు సరస్వతీదేవి ఆ హృదయాన్ని ఓపెన్ చేయాలని కోరుకుంటాం మన హృదయాన్ని అమ్మ అలాగా వికాసం చెందించాలి మన హృదయాన్ని తెరిచి లోకంలో ఆత్మీయతతో అందరినీ ప్రేమించగలిగేటువంటి శక్తి మహా దేవి మనకు ప్రసాదించాలని అమ్మను ప్రార్థిద్దాము అందరం ప్రార్థిద్దాం అమ్మ మాకు ఆత్మీయత స్నేహభావన కలిగిన హృదయాన్ని ఇవ్వు అమ్మ మా హృదయాన్ని తెరచి మేమందరినీ ప్రేమించగలిగేటువంటి శక్తిని మాకు ప్రసాదించమని సరస్వతి తల్లిని వేడుకుందాం సంస్కృత సాహిత్యంలో విజయానికి ధృతి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేటువంటి ఒక సూత్రంగా చెప్పుకున్నారు ధృతి అంటే ఏంటి సడలని పట్టుదల సడలని పట్టుదల ఎవరికైతే నిజంగా గాఢమైనటువంటి పట్టుదల ఉంటుందో వాళ్ళ చుట్టూ కూడా ఎన్ని రకాలైనటువంటి ఫోర్సెస్ చాలా ఫోర్సెస్ ఉంటాయి అలాంటి ఒత్తిడులు ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళ పట్టుదల మాత్రం సడలకుండా తాము అనుకున్నటువంటి పనిని సాధిస్తారు దాన్ని ధృతి అంటూ ఉన్నారు అది కూడా విజయానికి ఒక ప్రధానమైనటువంటి సూత్రం ఇది ఒక చిన్న మాటగా వినిపిస్తుంది మన చుట్టూ చాలామంది అగెయిన్స్ట్గా ఉంటారు ఎప్పుడు వ్యతిరేక్తతో ఉంటుంది వాతావరణం అంతా చాలా రకాలైనటువంటి వ్యతిరేక భావాలతో తీవ్ర భావాలతో కష్టాన్ని కలిగిస్తూ మనసును గాయపరుస్తూ నువ్వు చేయలేవని నీ నీ వల్ల కాదునని ఇలాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వాళ్ళ ముందు నిలిచి ఉంటాయి ధృతి అనేటువంటిది అంటే సడలన్నటువంటి పట్టుదల ఒక పట్టుదల కొంతమందికి కొంతసేపు ఉండి కొంతసేపు అది సడలిపోతుంది నా వల్ల కాదు నేను ఇంకా చేయలేనంటారు అలాంటి వాళ్ళు ఏం చేయలేరు నా వల్ల కాదు అంటే ఎప్పటికీ నీ వల్ల ఇంకేం కాదు నా వల్ల అవుతుంది నా వల్ల ఎందుకు ఏది కాదు నేను చెయ్యగలను నాలో ఆ శక్తి ఉంది అద్భుతమైనటువంటి ఆ పొటెన్షియాలిటీ నాలో ఉన్నది అన్నటువంటి ఆత్మవిశ్వాసం మీకు బాల్యంలో నుంచే ఉండాలి ఏ చిన్న పని మీకు చెప్పినా ఆ చిన్న పనిని మీరు చాలా సక్రమంగా పట్టుదలతో దాన్ని సాగించాలి ఉదాహరణకి మీ నాన్నగారు కొన్ని పూల మొక్కలు తీసుకొని వస్తారు ఒక ఇరవై ముప్పై పూల మొక్కలు తీసుకొని వచ్చి అవి నాటాలనుకుంటారు అవి చాలా ఖరీదు పెట్టుకున్నటువంటి గులాబీ మొక్కలు ఉంటాయి ఆయనకు అంతలోనే సడన్గా ఇది ఒక మీటింగ్ ఉంటుంది వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ మొక్కల్ని చాలా చక్కగా నాటండి అని చెప్పి ఒక ప్రదేశం చూపించి ఆయన వెళ్ళిపోతారు మీరు ఆ మొక్కలు నాటాలనుకుని తోటలోకి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి ఒకటి రెండు మొక్కలు నాటగానే ఇంతలో మీకు ఇంకేదో ఒక పని వచ్చింది ఆ మొక్కలు అక్కడే ఉంటాయి ఒక మొక్క రెండు మొక్కలు నాటి ఉంటారు పది రోజుల తర్వాత మీ నాన్నగారు వచ్చి తోటలో ఆ మొక్కలు ఎలా ఉన్నాయని చూడడానికి వస్తారు ఆ మొక్కలు నాటలేదు అక్కడవన్నీ కుప్పగా పడిపోయి ఉన్నాయి దాదాపు అవి మరణించే స్థితిలో ఉన్నాయి నీళ్లు కూడా పోయలేదు నాటలేదు అక్కడికి ఎవరు వచ్చి చూడని కూడా లేదు అది చూసినప్పుడు ఆయన మనస్సులో మీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మీ ముందు ఆ మొక్కలు నాటడానికి అనేక రకాలైనటువంటి ఏ విధమైనటువంటి ఫోర్సెస్ ఏం లేవు ఇంత పెద్ద ఫోర్స్ వచ్చినందువల్ల ఈ పని నేను చేయలేకపోయాను అనేటువంటిది ఏం లేదు అది చాలా చిన్న పని అసలు ఒక నథింగ్ అనమాటది అది చిన్న పనిని ఆ చిన్న పనిని మీ తండ్రి కోసం మీరు చేయలేకపోయారు కదా అవును చాలా చిన్న పనిని నోరు తెరిచి అడిగితే ఆ చిన్న పనిని మీరు చేయలేకపోయారు ఈ చిన్న పనినే ఈరోజు మీరు చేయలేకపోయిన రోజున రేపు భవిష్యత్తులో మీ తండ్రి కోసం మీరేం చేయగలరు రేపు భవిష్యత్తులో మీరు పెద్దయి సమాజంలోకి వచ్చిన తర్వాత ఏ పనైనా కూడా అలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు ఏ పనిని సక్రమంగా చేయలేకపోతారు ఒక సక్రమమైనటువంటి నిర్దిష్టమైనటువంటి పనిని చేయలేకపోతారంటూ ఈ మొక్కలు నాటలేకపోయినటువంటి చిన్న పని మీ యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ చూపిస్తుంది అక్కడ మొక్కలు నాటడం నాటకపోవడం అనేటువంటిది కాదు అది మీ వ్యక్తిత్వాన్ని మీ గుణాన్ని మీరు చేసినటువంటి ఆ పని ఎత్తి చూపిస్తూ ఉన్నది అది అక్కడ అందువల్ల ఇంత చిన్న పనినే మన చుట్టూ ఏం ఫోర్సెస్ లేవు ఒత్తిడి లేదు ఎవరు మొక్కలు ఇవ్వకూడదు మన మీదకు తుపాకులు తీసుకొని రావటం లేదు ఆ చిన్న పనిని ఏ ఫోర్సు లేకుండానే మనం చేయలేనప్పుడు మన చుట్టూ చాలా ఫోర్సెస్ ఉండి ఒత్తిడులు కలిగించి ఇది నువ్వు చేయకూడదు ప్రతి నిమిషం అనేక మంది అనేక ఆటంకాలు కలిగిస్తూ ఉంటే కూడా ఈ ఆటంకాల మధ్యలో నదీ ప్రవాహంలాగా మహానదీ ప్రవాహం వస్తూ తన ముందు నిలిచినటువంటి మొక్కలు అన్ని రకాల రాళ్ళు బండలు కొట్టి వేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది ప్రవాహం ముందర ఏది నిలబడదు బధాబదలైపోతుంది అన్నిటినీ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది అంత ఉత్సాహం ఉండాలి అంత కార్యశీలత ఉండాలి దృష్టి అని మరొకటి ఉంది విజయానికి దృష్టి అని మరొకటి ఉంది పని యొక్క పరిపూర్ణతను అంటే పని వాల్యూమ్ ఎంత ఎంత టైంలో నేను దాన్ని చెయ్యాలి అనేటువంటి ఒక ఫ్యూచర్ విజన్ ప్లానింగ్ అన్నమాట ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో చిన్నప్పటి నుంచి పెద్దయిన తర్వాత మీరు అపూర్వమైనటువంటి వ్యక్తులు అవుతారు నేనేం కోరుకుంటున్నానంటే అపూర్వమైనటువంటి వ్యక్తులు విద్యార్థుల్లో నుంచి ఉద్భవించాలని కోరుకుంటున్నాను అందువల్ల నేను మీతో ఇలాగ మాట్లాడినందువలన మీరు ఏ విధంగా నన్ను పొరపాటుగా ఆలోచించకండి ఎందుకంటే ఎప్పుడు మీ క్షేమం కోరేదాన్ని మీకోసం మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రార్థించేదాన్ని మిమ్మల్ని ఎంతో ప్రేమించేదాన్ని నా ప్రాణాలని మీ మీద పెట్టుకొని నేను నేను ఈ లోకంలో ఉన్నాను నాకు ఈ లోకంలో నాది అంటూ నాకు ఏ పని లేదు మీ పనే నా పని అందువల్ల మీరు చక్కగా చదువుకొని సర్వోత్కృష్టమైనటువంటి ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజాన్ని సేవించాలని ఉత్తములైనటువంటి దేశభక్తులు కావాలని సమాజానికి మీ వల్ల ప్రయోజనాలు కలగాలని ఆ కోరికతో నేను ఇవన్నీ కూడా మీ ముందు ఉంచాను పవిత్రాత్మ స్వరూపులైనటువంటి ప్రియమైన విద్యార్థులారా మీరు చక్కగా ఎదగాలి మంచి దృష్టిని పొందాలి అద్భుతమైనటువంటి ధృతితో ప్రకాశించాలి సర్వోత్కృష్టమైనటువంటి దివ్య జీవితానికి మీరు వారసులు కావాలి పవిత్రమైనటువంటి ఉజ్వలమైన దేశ భవిష్యత్తును విద్యారూపులైనటువంటి మీరందరూ తీర్చిదిద్దాలని నేను మీ కన్న తల్లి వలె మనసారా కోరుకుంటున్నాను సరస్వతీదేవి యొక్క మహానుగ్రహం మీ మీద అమృత వర్షమై వర్షించునుగాక ఓం శాంతి శాంతి శాంతి